కూర్చుని వచ్చి చేస్తున్నప్పుడు నేను అడిగా, ఒకటే ఒకటి అడిగాను, ఏంటంటే ప్రకాష్ రాజు ఇవాళ భారతదేశంలో ప్రతివాడికి కావాలి, చిన్న సినిమా తీసేవాడికి కావాలి, పెద్ద సినిమాలు తీసేవాడికి ప్రకాష్ రాజు కావాలి. ప్రకాష్ రాజు అనేవాడు ఒక సాల్ట్ లాంటాడు కూరలో, అది లేకపోతే చప్పగా ఉంటుంది. అది ప్రకాష్ రాజు రేంజ్. మాతో పాటు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, మాకేం తక్కువ ఆ ప్రకాష్ రాజు కన్నా అనేవాడు. అరే ఒప్పుకోండి రా, అట్లీస్ట్ వాడు మనకన్నా మంచి యాక్టర్, కనీసం ఒప్పుకున్నావురా. కొన్నారు ప్రకాష్ కొంతమంది పేరు చెప్తాను తర్వాత. మాకేంటి అతనే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు కలిసి ఏమన్నా చేతకారుడు ఎవరుకున్నారు, అతని టాలెంట్ ఏంటి మనందరూ యాక్సెప్ట్ చేయాలి. ఈ సమ్ వేర్ ఎక్కడ ఒక లెవెల్లో ఉన్నాడు ఒక గొప్ప క్యారెక్టర్ యాక్టర్గా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమాయకుడు, అమాయకత్వమైన అమాయకంగా ఉంటుందా? మూడు సార్లు రెండుసార్లు ప్రకాష్, ఐదు సార్లు నాకు మూడు సార్లు గుర్తుంది, ఐదు సార్లు నేషనల్ బెస్ట్ యాక్టర్ ఇచ్చారు. ఇంత వ్యక్తి కాబట్టి నేను ఏమడిగానంటే ప్రకాష్ రాజు నిలబడతానంటే నాకు షాక్ అయ్యాను. ఎందుకంటే ప్రకాష్ రాజు ఇటు వస్తాడని ఆలోచన నాకు లేదు. అంటే ఈ సో బిజీ, సో టాలెంటెడ్, నేను అడిగాను నువ్వు టైం ఇవ్వగలుగుతావు మరి మా అసోసియేషన్కి. నా ఫస్ట్ క్వశ్చన్ అది, ఎందుకంటే ఇక్కడ చేయాలంటే వన్ హ్యాస్ టు డెడికేట్ లాట్ ఆఫ్ టైం అన్నప్పుడు తను నేను ఎంత పని చేసినా మా అసోసియేషన్కి నాదంటూ ఒక టైం 100% ఇస్తాను, ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను, అవసరమైతే కొన్ని సినిమాలు కూడా వదులుకుంటాను తప్ప నేను మా అసోసియేషన్కి ఇస్తానని నాకు 1-to-1 ప్రామిస్ చేశాను. అదే నేను అడిగింది ప్రకాష్ని. అంటే ఇవాళ ప్రకాష్ రాజు, సారీయా ప్రకాష్ రాజు, నేను ఇది ఆఫ్ ది రికార్డ్ ఇన్కమ్ ట్యాక్స్కి, సినిమాకి మినిమం 1 crore తీసుకోక దమ్మున్నవాడు, తను సరదాగా ఒక 10 రోజులు మానేస్తే అవుట్, 1 crore అవుట్, అయినా తను పనిచేస్తావు వచ్చాడు. అలాంటి ప్రకాష్ రాజు కర్ణాటక నటుడా, తెలుగువాడా, అరే ఆడుతున్న భారతీయ నటుడు రా బాబు, హీఈస్ రిప్రజెంటింగ్ ఇండియా, భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి అతి కొద్దిమంది నటులు. ఈవెన్ హిందీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ కూడా సౌత్ ఇండియా సినిమాలు యాక్ట్ చేయాల, చేసిన వాడు ఇతను ఒక్కడే ఆల్ ఇండియాలో. ఇక తొలి సినిమా చేసావు ప్రకాష్, నువ్వు చెయ్యి సినిమా ఏముంటుంది అండి, భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లు చేశాడు, ఇంకా కొరియా అలాంటి లాంగ్వేజ్లు చేయాలి తప్ప లిపిలేని లాంగ్వేజెస్ కొన్ని ఉంటాయి అవి కూడా చేశాను ఆయన రికార్డ్ అవుతుంది. సో ఏదైనా చేస్తాడు.